హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అనకాడమీ ప్రోడిజీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ సో ఇది 23rd January 2022 10 AM ఆన్వర్డ్స్ జరుగుతుంది ఇది క్లాస్ 7th నుంచి క్లాస్ 12 వరకు ఇంకా ఐఐటి జేఈ నీట్ వాళ్ళకి కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది ఇంకా రిపీటర్స్ కి కూడా సో యూ కెన్ కంపీట్ ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఇది అండ్ ఎక్సైటింగ్ స్కాలర్షిప్ ఇంకా రివార్డ్స్ ఉంటాయి దీంట్లో అండ్ సో ఫార్ అన్అకాడమీ ప్రాడిజీలో ఏంటంటే మీరు 20 lakhs వరకు కాలేజ్ గ్రాంట్ ని విన్ అవ్వచ్చు సో డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్ సో దీనికి ఎటువంటి పేమెంట్ లేదు మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసి ఫ్రీగా ఎగ్జామినేషన్ రాసి సో యూ కెన్ గెట్ అన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ అండ్ స్కాలర్షిప్స్ సో ఎక్సైటింగ్ రివార్డ్స్ ఏంటంటే ఎవ్రీ టెస్ట్ కి 4 టెస్టులు జరుగుతాయి 29th January నుంచి 13th February వరకు సో ఈ అన్ని టెస్ట్లలో ఎవ్రీ టెస్ట్ లో మీకు సపరేట్ సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది మ్యాక్బుక్ ఎయిర్ ఆపిల్ ఐఫోన్ ఐప్యాడ్ అమెజాన్ ఎకో డాట్ అమెజాన్ వాచెస్ ఇలా అన్ని రకాల ప్రైజెస్ ఎక్సైటింగ్ ప్రైజెస్ అనమాట సో నేనైతే రాస్తే మిస్ చేసుకోని ప్రైజెస్ అండ్ ఇంకా స్కాలర్షిప్ స్లాబ్స్ కూడా ఉంటాయి అండ్ ఫస్ట్ 1 to 500 వరకు మీకు పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తారు అండ్ దిస్ ఇస్ ద టెస్ట్ షెడ్యూల్ సో క్లాస్ 7 నుంచి క్లాస్ 12 వరకు అండ్ నీట్ యూజీ ఇంకా ఐఐటి వాళ్ళకి కూడా ఇంకా డ్రాపర్స్ అంటే రిపీటర్స్ లేదా లాంగ్ టర్మ్ వాళ్ళకి సో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4 సో దీంట్లో ఏంటంటే మీరు టైమింగ్స్ ఒకసారి వీడియో పాజ్ చేసి యూ కెన్ జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఫర్ ఆల్ దిస్ టైమింగ్స్ అండ్ షెడ్యూల్ అండ్ ఆల్ఫా లీడర్స్ బ్యాచ్ వచ్చి 12th January నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్ఫా అచీవర్స్ ఫర్ నీట్ 2022 ఇది కూడా 12th January అండ్ నిశ్చయ్ ఫర్ నీట్ 2022 7th January నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ గా ఏంటంటే 10,000 questions ఫర్ నీట్ యూజీ సో బై టాప్ ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ అన్అకాడమీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు ఫ్రమ్ 5th January అండ్ ఎన్హాన్స్ యువర్ లాస్ట్ మైల్ ప్రిపరేషన్ విత్ నీట్ యూజీ 2022 విత్ అన్అకాడమీ సో ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ మీకు పంపిస్తారు ఇది ఎప్పుడంటే మీరు 6 months ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే సో హరి అప్ అండ్ నీట్ యూజీ మెగా కాంబాక్ట్ యా సో ఇది వచ్చి క్లాస్ 11 క్లాస్ 12 ఇంకా రిపీటర్స్ కి 45 minutes, 28 questions. And as usual, you can get a chance to win exciting scholarship benefits and merit certificates. So don't forget. So you have chala important dates gurtu pettukovali meeru. Jan 9th and 23rd Jan. So 13th February. సో మనమైతే ఈకాలజీ సిరీస్ చేసేస్తున్నాం కాబట్టి మీకు ఈకాలజీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సో ఫార్ ఇక్కడ నుంచి క్లారిఫై అయిపోతుంది సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి డెఫినేషన్స్ ఆఫ్ ఈకాలజీ సో మనకి 1866లో ఎర్నెస్ట్ హాకెల్ ద కాంప్రిహెన్సివ్ సైన్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ ద ఎన్విరాన్మెంట్ మనకి ఎన్విరాన్మెంట్ కి ఉన్న సంబంధం ఏంటి అదే ఎకాలజీ అని చెప్పారు ఎర్నెస్ట్ హాకెల్ తర్వాత 1927లో చార్లెస్ ఎల్టన్ సైంటిఫిక్ న్యాచురల్ హిస్టరీ అని చెప్పారు తర్వాత 1963లో ఈపి ఓడెమ్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్ ఇంకా క్రెబ్స్ సైకిల్ చెప్పిన అతను సో ఇంటరాక్షన్ ఏంటి అంటే డిటర్మైన్ చేసేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఆర్గానిజమ్స్ రిలేటెడ్ టు ద నేచర్తో మన ఇంటరాక్షన్ సో ఇలా వేరియస్ డెఫినేషన్స్ ఇచ్చారు మీరు ఇక్కడ పిక్చర్ లో చూసినట్టయితే మనకి 3 types ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి ఈకాలజీలో ఎకోసిస్టమ్స్ అనేవి ఒక పార్ట్ సో మర్చిపోవద్దు ఈకాలజీ వేరు ఎకోసిస్టమ్ వేరు సో ఇది టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్స్ మనకి ఎక్కువ డిస్కవరీ ఛానల్స్ లో మీరు చూస్తారు ఆవులు ఇవన్నీ ఎక్కువ ఇలా గ్రాస్ ల్యాండ్స్ లో తిరుగుతూ ఉంటాయి ఫారెస్ట్ యునో అమెజాన్ ఫారెస్ట్ అండ్ డెజర్ట్ థార్ డెజర్ట్ అండ్ సహారా డెజర్ట్ ఇవన్నీ కూడా టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అండ్ న్యాచురల్ వచ్చే మెరైన్ ఓషన్స్ సీస్ ఇవి ఫ్రెష్ వాటర్ లేక్స్ దాని తర్వాత మ్యాన్ మేడ్ అయితే ఆక్వేరియం మనం చేసే ఎకోసిస్టమ్ ఇంకా క్రాప్ ఫీల్డ్ కూడా మనం చేసే ఎకోసిస్టమ్ అది మ్యాన్ మేడ్ ఇంకా టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ లో ఒక్కసారి ఓవర్ వ్యూ చూస్తే మనకి మెయిన్ గా ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఫ్రెష్ వాటర్ లెంటిక్ లోటిక్ వెట్లాండ్స్ మెరైన్ ఎకోసిస్టమ్ అండ్ టెరెస్ట్రియల్ అయితే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ మౌంటైన్ డెజర్ట్స్ ఓకే సో ఐ హోప్ మీరు ఎకోసిస్టమ్ టాపిక్ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో ఫార్ నాకు చాలా లైక్స్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి సో ఇంకా ఈ సిరీస్ మొత్తం ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి నాకు సోఫార్ మీరు కూడా కొంచెం ఐడియాస్ పంపించాలి సో విల్ రాక్ ద బయాలజీ ఓకే సో థ్యాంక్ యూ